కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుంది ఇప్పటి వరకు మార్కెట్లు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల వేదికగా వెలుగు చూసిన వైరస్ తాజాగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీల్లో వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తుంది గత కొద్ది రోజులుగా చాలా చోట్ల విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకరి తర్వాత మరొకరు వైరస్ బారిన పడుతున్నారు రెండు రోజుల క్రితం బండ్లగూడ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ముప్పై ఎనిమిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా తాజాగా బుధవారం కుకట్పల్లిలోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇరవై మంది విద్యార్థులతో పాటు నాగోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది దీంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులే కాక ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఎలాంటి లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో వైరస్ నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది ప్రభుత్వం గత ఏడాది జూన్ నుంచి లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వచ్చింది స్కూళ్లు కాలేజీలు తెరుచుకోవడంతో పాటు హోటళ్లు పార్కులు ఇతర దర్శనీయ ప్రదేశాల్లోకి ప్రజలను అనుమతించారు దీంతో జనం బయటకు రావటం బాగా పెరిగింది ఇక వ్యాక్సిన్ సైతం ఇస్తుండటంతో ప్రజలు స్వీనియంత్రణను పూర్తిగా విస్మరిస్తున్నారు సినిమాలు విందులు వినోదాల పేరుతో పెద్ద సంఖ్యలో ఒకచోట పోగొతున్నారు మరోవైపు మాస్కులు శానిటైజర్లు భౌతిక దూరం నిబంధనలు గాలికొదలేశారు దీంతో వైరస్ వేగంగా విస్తరిస్తుంది కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారు అనుమానంతో పిహెచ్సి లకు వచ్చే వారికి టెస్టులు చేయటం మినహా ఆ తర్వాత ఎలాంటి ఫాలోఅప్ లు చేయటం లేదు వైరస్ ఎంటర్ అయిన మొదట్లో ఇంట్లో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయితే ఆ ఇంటి సమీపంలో ఉన్న వీధుల్లోకి వెళ్లే దారులన్నీ మూసివేసి ఇంటింటికి తిరిగి స్క్రీనింగ్ చేసేవారు వైరస్ నిర్ధారణ అయిన వారిని ప్రత్యేక అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి చికిత్స చేసేవారు వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుతం కేసుల ట్రేసింగ్ ను పూర్తిగా విస్కరించింది కంటైన్మెంట్ జోన్ల పద్ధతిని కూడా పూర్తిగా ఎత్తేసింది హోమ్ ఐసోలేషన్ ఉన్న వారిపై నిఘా కూడా లేదు వారంతా మందులు మార్కెట్లు పేరుతో ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు వైరస్ ను అంత లైట్ గా తీసుకుండటంతో అది ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుంది వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల చాలా మంది దగ్గు జలుబు జ్వరం వంటి సమస్యలతో బాధపడ చాలా మంది కరోనా వైరస్ ను కూడా సాధారణ జ్వరంగా భావించి టెస్టింగ్ ట్రీటింగ్ కు దూరంగా ఉంటున్నారు మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నారు ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరించేందుకు కారణమవుతున్నారు ప్రతి ఒక్కరూ నియంత్రణను పాటిస్తూ మాస్కులు ధరించాలి శానిటైజర్ భౌతిక దూరం నిబంధనలు పాటించాలి వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి ప్రస్తుతం స్టేజన్ మారింది చలిపోయి ఉక్కపోత మొదలైంది వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పులతో అనేక మంది జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు కరోనా వైరస్ లోను ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి ఫలితంగా ఎవరికి కరోనా ఉందో మరెవరికి రానుందో గుర్తించడం వైద్యులకు ఇబ్బందిగా మారింది దగ్గు జలుబు జ్వరంతో పాటు ఆయాసం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు వైరస్ ను లైట్ గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ సూచించారు